చిత్రపురి రాజ్యంలోని అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి స్పీడ్ మీద స్పీడ్ పెంచుకుంటూ పోతున్నారు కానీ ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అని చెప్పి మనకే అడ్డం పడిపోయింది ఏంటి 150 అని చెప్పి ఎంట్రీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి అని చెప్పి ఒక ప్యాన్ ఇండియా మూవీతో మనందరినీ అలరించారు ఈ రెండు ఒకే ఆ తర్వాత వచ్చే సినిమా కొరటాల శివ ఆచార్య అనేసరికి అందరికీ ఎమోషన్స్ అన్నీ పీక్స్కి వెళ్ళిపోయినాయి ఎప్పుడెప్పుడు ఆ సినిమా వచ్చిద్దా అని అనుకుంటుండగానే ఆ సినిమా కంటే ముందే ఈ వైరస్ వస్తూ 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 ఉంది కాకపోతే మొత్తానికి ఎలాగైనా ఆచార్య సినిమా చివరి దశకు వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కాకినాడలో ఒక 5 రోజులు షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అంతా తరలిపోతుందన్నమాట ఏంటి కాకినాడ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పండగ చేసుకోండి చిరంజీవి గారు అక్కడికి వచ్చేస్తున్నారు మీ దగ్గరికి చూసేసి ఎంజాయ్ చేయండి జాగ్రత్తగా ఉండండి మీరు కూడా చూడండి ఎందుకంటే మెగాస్టార్ ప్రతిసారి కనపడతాడు ఏంటి మన కళ్ళకి కనపడ్డ కదా కాబట్టి కాకినాడలో షూటింగ్ వస్తున్నారు ఆయన విజయవంతంగా షూటింగ్ ముగించుకొని రావాలని కోరుకుందాం అలాగే నెక్స్ట్ లూసిఫర్ అనే సినిమాతోటి మన ముందుకు వస్తున్నాడు ఏంటి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా అని పెట్టి తీస్తున్నారు కదా ఆ సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారు ఏందో తెలుసా గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకుంటున్నారు అసలుకి నిజంగానే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గాడ్ ఫాదరు అలాంటి ఆయనకి అటువంటి క్యారెక్టరు అలాగే అటువంటి టైటిల్ నిజంగానే యాప్ట్గా ఉంటాయి మీరు ఏమనుకుంటున్నారో ఈ టైటిల్ మీద ఏంటి ఆ టైటిల్ ఓకేనా కాదా మొత్తం కింద కొట్టేయండి కామెంట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.